అనుకుంటున్నాను ఇంకా కంటిన్యూ చేస్తా బెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు కంటిన్యూ చేస్తాను బెస్ట్ అనుకుంటున్నాను బట్ ఇది కంటిన్యూషన్ అయితేనే బెటర్ ఎందుకంటే డబ్బు ఇవ్వాలి కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు కేసీఆర్ అన్నట్టు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు డబ్బు అనేది ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపు రాదు కదా డబ్బు అనేది మనిషి ప్రాణం పోతే వస్తుందా అది నాకు నా థింకింగ్ అంటే కంటిన్యూషన్ అయితే బెటర్ అని అనుకుంటున్నాను లాక్డౌన్ ఒకవేళ తీసినట్లయితే ఇప్పుడు ఎవరికి వైరస్ ఉందో తెలియదు జనాలు తిరిగేస్తారు మరి బట్ ఇంకా ప్రాణాలు అనేది కోల్పోతూ ఉంటాయి ఇప్పుడు మన అమెరికా ఉంది అమెరికాని చూస్తున్నాం అమెరికాని చూస్తే అమెరికా పొజిషన్ ఎలా ఉంది ఇటలీ పొజిషన్ ఎలా ఉంది చైనా పొజిషన్ ఎలా ఉంది కొన్ని వేళల్లో అనేది చనిపోవడం జరుగుతుంది అది మన ఇండియాకి రాకూడదు ఏంటంటే ప్రస్తుతం 3000-4000 లోపు ఉంది అలా అనేది కంటిన్యూషన్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం స్టేజ్లో ఉన్నాం ఆ స్టేజ్లోకి వెళ్తే కష్టం కదా అది ఆ స్టేజ్లోకి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కదా ఇబ్బంది అవ్వటం కాదు ప్రాణం పోతే మళ్ళీ ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేం కదా మనం ఇవాళ కాకపోతే రేపు సంపాదించవచ్చు డబ్బు అనేది కేసీఆర్ అన్నట్టు ఇవాళ కాకపోతే రేపు సంపాదించవచ్చు ఇప్పుడు మన సీఎం అనేది రెస్పాండ్ కావట్లేదు అది మెయిన్ జనాల సపోర్ట్ ఎలా ఉందన్న మామూలుగా గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ఈ టైంలో తిరగొద్దని చెప్తున్నారు కదా జనాల సపోర్ట్ నిడమనూరులో అయితే కనుక కంటిన్యూ ఫాలో అవుతున్నారండి అది పోలీస్ వర్గం మున్సిపల్ డాక్టర్ వీళ్ళ పనితీరు ఎలా ఉంది బాగుందండి వాళ్ళు ఇలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మన స్టేజ్ ఇలాగ జరుగుతుంది ఎందుకంటే ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవడం వల్ల ఇలాగ వైరస్ రావటం ఇప్పుడు శ్రీకాకుళం ఉంది విజయనగరం ఉంది జీరో ఎందుకు వచ్చింది జీరో ఎందుకు వచ్చింది అంటారు చెప్పండి మీరు మీకు తెలిసి మీరు ఎందుకు వచ్చిందని మీరు చెప్పండి డెవలప్మెంట్ తక్కువ అది డెవలప్మెంట్ తక్కువ ఉంది పైగా ఏంటంటే అటువైపు ఏ ఒక కెమికల్ పొజిషన్ అనేది వెళ్ళనివ్వరు రాదనమాట అలా శ్రీకాకుళం జిల్లా కానీ విజయనగరం జిల్లా కానీ నాకు తెలిసి 100% రాదు అందుకని శ్రీకాకుళం విజయనగరం అనేది జీరో రావడం జరిగింది కంటిన్యూ చేస్తే బాగుంటుందండి కంటిన్యూ చేస్తే ఇప్పుడు దాకా ఉన్నది ఇంకా ప్రబలకుండా ఇంకా జాగ్రత్తగా ఉంటుంది లాక్డౌను మన మంచి కోసం కాబట్టి గవర్నమెంట్ చెప్పేది దాన్ని అన్ని విధాలు పాటిస్తే కాకపోతే ఇది కూడా ఏంటంటే కొద్దిగా బాగా రష్గా ఉంటున్నారు అది కూడా లేకుండా కొద్దిగా అందరూ సహకరిస్తే బాగుంటుంది తెలియదు అప్పుడు ఇంకా ప్రబల దాకా చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగని ఇప్పుడు అందరు ఫ్రీగా వదిలేసిన కాడి నుంచి మనమే కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది గవర్నమెంట్ అయితే చాలా బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు చాలా బాగుంది పోలీసు వాళ్ళు కానీ మన డాక్టర్స్ కానీ ఈ పరిశుద్ధ కార్మికులు కానీ అందరూ కూడా చాలా వరకు వాళ్ళు ఎక్సలెంట్ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నా కూడా బయటకు వచ్చేసి వాళ్ళు పాపం ఇళ్లలో ఉండకుండా మన కోసం బయటకు వచ్చి సొసైటీ పనిచేస్తున్నారు అలాగే మీడియా వాళ్ళు కూడా అందరికీ ప్రతి పాయింట్ టు పాయింట్ అందరికీ తెలియజేస్తున్నారు చాలా బాగుందండి జనం సపోర్ట్ అయితే మద్దతుగా ఉంది కానీ కొంతమంది అక్కడక్కడ ఆకతాయిలు కొద్దిగా వాళ్ళ మీద మాట్లాడటం లేనిపోయి ఊరినే అడావుడి అడావుడి చేస్తున్నారు కాకపోతే ఏంటంటే అందరం కలిసికట్టుగా చేస్తే దీన్ని తరిమేయటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని కంటిన్యూ చేస్తేనే మంచిది ఏదైనా కంట్రోల్లో ఉంటారు కదా కొంతవరకు కంట్రోల్లో ఉంటారు ఎవరికి వైరస్ తెలియదు బయటకు వచ్చేస్తారు జనాలు అవును సార్ అందుకనే కంటిన్యూ చేస్తేనే మంచిదండి నెల ఆఖరి వరకు అన్నా కంటిన్యూ చేయాలి గవర్నమెంట్ పనితీరు ఎలా పర్వాలేదు ఇప్పటి వరకు బాగానే ఉంది సార్ పోలీసు వాళ్ళైనా ఎలక్ట్ గారు కార్పొరేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు తర్వాత శానిటరీ వాళ్ళు పర్ఫెక్ట్గానే చేస్తున్నారు జనాలనే కంట్రోల్ లేదండి వాళ్ళదే తప్పు సార్ జనాలు అవేర్నెస్ వాళ్ళదే తప్పండి వాళ్ళ మీద వాళ్ళని పర్ఫెక్ట్గానే చేస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ శానిటరీ వాళ్ళందరూ వాళ్ళదే బాధ్యత వాళ్ళదే ఎక్కువ బాధ్యత డిపార్ట్మెంట్ కంటే జనాలదే బాధ్యత ఎక్కువ వాళ్ళే చూసుకోవాలి కంట్రోల్లో ఉంటుందండి మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్